హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జనసేన కోసం రంగంలో దిగిన ప్రశాంత్ కిషోర్ ఏపీలో గత ఏడాది వైసీపీ సాధించిన విజయం ఇక్కడి రాజకీయ పార్టీలన్నింటికీ ఎన్నో పాఠాలు నేర్పింది ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేవలం ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ విధానాలు చెప్పుకుంటే చాలదని వారి సంస్థల కోసం పోరాటాలు చేస్తే సరిపోదని ఇంకా చేయాల్సింది ఏదో ఉందనే సంకేతాలు ఇచ్చింది ఇప్పటికే అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న టీడీపీ ఈ దిశగా గతంలో ప్రశాంత్ కిషోర్ నడిపిన ఐపాక్ టీంలో సభ్యులు కొందరితో ఒప్పందాలు చేసుకోగా తాజాగా మరో పార్టీ జనసేన కూడా ఇదే కోవలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దేశంలో కాలంతో పాటే రాజకీయాలు మారిపోతున్నాయి తమ బలాలే కాదు ప్రత్యర్థి బలహీనతలను కూడా బలాలుగా మార్చుకునే సామర్థ్యం ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తున్నారు కేవలం ప్రజల చుట్టూ తిరిగి ఓట్లు వేయించుకునే రోజులు పోయాయి జనాన్ని మేనేజ్ చేసే డబ్బులేవో వ్యూహకర్తలపై పెడితే ఫలితాలు త్వరగా వచ్చేలా ఉన్నాయి ఏపీలో రాజకీయ పార్టీలు ఈ ఫార్ములాను అతి తక్కువ సమయంలోనే వంట పట్టించుకున్నట్లు కనిపిస్తున్నాయి దీంతో గతంలో వైసీపీ భారీ విజయం వెనుక శ్రమించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ బృందంలోని సభ్యులు ఇప్పుడు గ్రూపులుగా విడిపోయి ఇక్కడి రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తున్నారు వీరి వ్యూహాలను సొమ్ము చేసుకునే క్రమంలో వైసీపీ ఇప్పటికే ముందుండగా టీడీపీ కూడా ఇప్పటికే ఓ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుని ముందుకెళ్తోంది తాజాగా మరో పార్టీ జనసేన కూడా మాజీ ఐప్యాక్ టీం సభ్యుల్లో కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది గతంలో వైసీపీ కోసం పనిచేసిన ఐప్యాక్ టీం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మానస పుత్రిక అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారి బాధ్యత కూడా పూర్తయింది దీంతో వారు వెళ్ళిపోయారు అయితే అప్పట్లో ఆ టీం తరఫున పనిచేసిన వారిలో చాలామంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం వారిలో పలువురు ఇక్కడి విభిన్న పార్టీల భావజాలాలు కలిగి ఉండడంతో సహజంగానే వాటి ఆధారంగా వీరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు వీరిలో రాబిన్ శర్మ బృందం ఇప్పటికే టీడీపీకి పనిచేస్తూ ఉండగా దినేష్ బృందం వైసీపీ ప్రభుత్వం కోసం పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ పేరుతో తాజాగా రంగంలోకి దిగింది ఇదే కోవలో మరో బృందం జనసేన తరఫున పనిచేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంకు ఓ అలవాటు ఉంటుంది ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ తరఫున పనిచేసినా ముందుగా ఆ పార్టీ గురించి దాన్ని నడిపించే వారి గురించి జనం ఏమనుకుంటున్నారనేది ఈ టీం గుర్తిస్తుంది దాని ఆధారంగానే భవిష్యత్ ప్రణాళిక సిద్ధమవుతుంది ఇదే కోవలో ఇప్పుడు మాజీ పీక్ టీం సభ్యుల్లో జనసేన కోసం పనిచేస్తున్న బృందం సర్వే చేపట్టింది ఈ సర్వేను ఏపీలో ప్రస్తుతం అంతర్గతంగా ప్రజల్లో సర్క్యులేట్ చేస్తున్నారు ఇందులో జనసేన గురించి మీ అభిప్రాయాలు ఏమిటి పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి పవన్పై మీ అభిప్రాయం ఏంటి పవన్ విజయం దిశగా వెళ్ళాలంటే ఎవరెవరితో పొత్తు పెట్టుకోవాలి పవన్కు మీరు ఇచ్చే రేటింగ్ ఎంత వంటి పలు ప్రశ్నలు ఉన్నాయి వీటిపై ప్రజల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ముందుకెళ్లేందుకు ఈ టీం సిద్ధమవుతోంది ప్రస్తుతం జనసేనతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి జనం అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తర్వాత వీటి ఆధారంగా పార్టీలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులు భవిష్యత్తు వ్యూహాలు ఖరారు అవుతాయని తెలుస్తోంది అందుకే ఈ సర్వేను టీం సీరియస్గా తీసుకుంటోంది పవన్ జనసేన తరఫున పనిచేస్తున్న టీం సభ్యుల వివరాలు బయటకు రాకపోయినా వీరంతా గత పీకే టీం సభ్యులే అని మాత్రం అర్థమవుతోంది అందుకే అచ్చం పీకే తరహా వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు జనం నాడి పట్టకుండా జనాన్ని గెలవడం సాధ్యం కాదనే సామెతను అక్షరాల అమలు చేస్తూ ఈ సర్వే సాగుతూ ఉండగా దీని ఫలితాలే జనసేన భవిష్యత్తు నిర్దేశించబోతున్నాయని కూడా తెలుస్తోంది